ఒకప్పుడు హేలపురిగా పిలువబడే ఏలూరుకు ఓవైపు కొల్లేరు, మరోవైపు కుడమేరు, ఊరి నడిబొడ్డున తమ్మిలేరు ప్రవహిస్తున్నాయి. చుట్టూ ఏరులతో కలకలలాడే ఈ పట్టణానికి ఏలూరు అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ఏలూరుగా మారింది. ఏలూరు కార్పొరేషన్లో 52 డివిజన్లు, రూరల్లో 5 పంచాయతీలతో కలిపి జనాభా 5,15,231 మంది ఉన్నారు. ఏలూరు నియోజకవర్గానికి 1952 నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే 1952 నుంచి 2004 వరకు ఇక్కడ ఏ అభ్యర్థి వరుసగా రెండోసారి గెలవలేదు. ఒక మరణాని రంగారం మాత్రం వరుసగా కాకపోయినా 1985లో ఓసారి, 1994లో మరోసారి గెలుపొందారు. అయితే ఈ ఆనవాయితీకి బ్రేక్ వేసిన ఘనత ఆళ్ల నాని దక్కింది. 2004-2009లో వరుసగా గెలిచి రికార్డ్ నెలకొల్పారు. ఏలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ కలిసి 6 సార్లు, టీడీపీ 5 సార్లు, సిపిఐ 2 సార్లు, ఇండిపెండెంట్ 1 సారి గెలుపొందారు. ఎన్జీఓ సంఘ నాయకుడు ఆమరగంటి శ్రీరాములు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందడం ఈ నియోజకవర్గానికి ఉన్న ఓ విశిష్టత. ఏలూరులో గెలిచిన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సెంటిమెంట్ గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని దివంగత సీఎంఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుంగ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ మృతితో ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనపై అనర్హత వేటు వేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఆళ్ల నానికి 72,490 ఓట్లు లభించగా, సమీప టీడీపీ అభ్యర్థి మరణాని రంగరావుకు 39,437 ఓట్లు లభించాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో నానికి 49,962 ఓట్లు లభించగా, రెండో స్థానంలో నిలిచిన పీఆర్పీ అభ్యర్థి బడేటి బుజ్జికి 36,280 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు 32,750 ఓట్లు లభించాయి. ఈ యొక్క నగరంలో అభివృద్ధి మటుకు ఏ రకమైన అభివృద్ధి కూడా జరగలేదు గత 10 సంవత్సరాలు. ముఖ్యంగా ప్రధానంగా ఏటుగట్టు రూట్ మార్ట్ వాళ్ళ విషయంలో కూడా ఎక్కడ ఊరు చివర కట్టారు చెప్తే ఏలూరులో వస్తే వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా